हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मीकु मामिडिकाय पच्चडी चूपिंचबोतुन्नानु। अदि कूडा मामिडिकाय तुरुम पच्चडी फ्रेंड्स। इदि चाला ईजीगा अयिपोतुंदि, चाला सिंपल चेयडम कूडा। मुंदुगा मनमु मामिडिकायल्नि तीसुकोनि कोब्बरिनि एला अयिते तुरुमुकुंटामो अलागे मामिडिकायल्नि कूडा इला बागा तुरुमुकोवालि। चूसारा, इला मामिडिकायल्नि बागा तुरुम पेट्टुकुन्नाम कदा। मीकु एन्नि मामिडिकायलु అయితే కావాలో అన్ని మామిడికాయలను ఇలా బాగా తురుముకోవాలి। చూసారా ఎంత బాగా ఉందో, చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది కదా। ఇప్పుడు ఎండమిరపకాయలు తీసుకోవాలి। కారంకి సరిపడా ఎండమిరపకాయలు తీసుకోవాలి। అలాగే ఒక వెల్లుల్లి, అలాగే 1½ స్పూన్ సాల్ట్ కూడా తీసుకోవాలి। వీటన్నిటిని మనము మిక్సీ పట్టుకుందాము। ముందుగా మనము ఎండమిరపకాయలని అలాగే సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము। చూసారా ఇలా పౌడర్ గా వచ్చింది కదా। ఇప్పుడు మనము వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుందాము। వెల్లుల్లి యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి। చూసారా ఇలా పౌడర్ గా చేసుకున్న తర్వాత ఈ పౌడర్ ని మామిడికాయ తురుములోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। చూసారా ఇలా యాడ్ చేసుకున్నాము। ఇలా బాగా కలుపుకోవాలి। చూసారా అంతా బాగా కలిపేసుకున్నాము। ఇది కాసేపు పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు మనము దీనికి పోపు పెట్టుకుందాము। పోపు కావాల్సినవి ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, 2 చిన్న ఎండమిరపకాయలు, అలాగే జీలకర్ర। వీటిని మనము పోపేసుకుందాము। ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే ఎండమిరపకాయలు, అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని పోపు పెట్టుకున్న తర్వాత మనం ఈ మామిడికాయ తురుముని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి। ఇలా కలుపుకుంటూ 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి। ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుందాము। ఆఫ్టర్ 2 మినిట్స్ ఇలా ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది కదా, అయిపోయింది। సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము। చూసారా
ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా, బిగినర్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. సో ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.